ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చా? కౌంటింగ్ కేంద్రం వద్ద పరిసరాలను తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ యాదగిరి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, యాదగిరి, యాదగిరి చూస్తున్నాం ఇప్పుడు ముందు నుంచి అనుకున్నట్టుగా ఏ రౌండ్ కి ఎలాంటి ఫలితం ఉంటుంది అన్నది అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నాం. అనూహ్యంగా ఇప్పుడు చివరి రెండు రౌండ్లు టీఆర్ఎస్ పుంజుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా బీజేపీ ఆధిక్యం పడిపోయింది. 19వ రౌండ్కి ఇంకా తారుమారు అవుతుందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయా? కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు జరుగుతున్న ఈ కౌంటింగ్ కి సంబంధించి ఎలాంటి విశ్లేషణ జరుగుతుంది అక్కడ? ఏదైతే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా 10 రౌండ్ వరకు కూడా బీజేపీ అభ్యర్థి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు. 5, 6, 7 రౌండ్ లో మాత్రమే ఒక టీఆర్ఎస్ స్వల్పమైనటువంటి ఆధిక్యం కనబడుతుంది. 11 రౌండ్లో కూడా టీఆర్ఎస్ ఆధిపత్యం చూపించింది. అయితే 12 రౌండ్లు మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీ స్వల్పమైన ఆధిపత్యం చూపించడం జరిగింది. అక్కడ చూసుకుంటే కనుక వరుసగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తన యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అయితే ప్రతి దౌలతాబాద్ మండలంలో ఉన్నటువంటి పోలింగ్ జరిగినటువంటి అంటే ఓటర్లు ఎక్కి ఇప్పుడు అధికారులు లెక్కిస్తారు. ఇది ఇక్కడ పూర్తి స్థాయిలో అధికార అంటే టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీకి అధికంగా ఓట్లు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సంధ్య. అయితే మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఇబ్బంది అంటే కొంత ఓట్లు రాని పరిస్థితి మనం చూస్తాము. ఇప్పుడు కొంచెం ఉత్సాహకరంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ఓట్లు కొంచెం వస్తున్న కొద్దీ వాళ్ళు కొంచెం ఉత్సాహమైన వాతావరణం కనిపిస్తుందని చెప్పచ్చు. అదే ముఖ్యంగా ఏదైతే 4000 వరకు స్థాయి వరకు వచ్చినటువంటి రఘునందనరావు బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందనరావు ఒక పరిస్థితి రౌండ్కు తగ్గుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ మొత్తం 18 రౌండ్ల వరకు కౌంటింగ్ పూర్తయింది. అయితే 18 రౌండ్లో టీఆర్ఎస్ కూడా 147 ఓట్లను ఆధిక్యతను చూపిస్తుంది. అదేవిధంగా ఏదైతే 17వ రౌండ్లో 872 ఓట్లను ఆధిక్యత కనబడుతుంది. అదేవిధంగా కౌంటింగ్ అంటే ఏదైతే రౌండ్ నెంబర్ 16లో 749 ఓట్లను ఆధిక్యాన్ని కనబరుస్తూ తన ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి దూకుడుకు కళ్ళం వేసిందని చెప్పచ్చు. అయితే బీజేపీకి కళ్ళం వేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ మరింతగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఇంకా పోలింగ్ కౌంటింగ్ని చేయాల్సిన అవసరం ఉంది. అంటే కౌంటింగ్ని మొత్తంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి 18 రౌండ్లలో ఉన్న పరిస్థితి ఇది సంధ్య. అయితే మనము ఇంకా కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా బీజేపీకి ఫేవర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కౌంటింగ్ మొదలు కాలేదు. ఆ కౌంటింగ్ని మొదలుపెట్టినప్పుడు అక్కడ కొంచెం నువ్వాలైనా అనే దూరంలో టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ అభ్యర్థుల మధ్య ఒక పోటీ నెలకొనే అవకాశం కల్పిస్తుంది. మొత్తానికి ఇంకా ఒక 5 రౌండ్లలో మొత్తం దుబాక ఉప ఎన్నికల ఫలితాలు మొత్తం రానున్నాయి. అయితే ఇప్పటి వరకు బలంగా కనిపించినటువంటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇప్పుడు రౌండ్కు తన బలాన్ని కోల్పోతున్న పరిస్థితి చూస్తున్నాము. అదే మిగతా మండలాలలో కూడా ఏదైతే నార్సింగ్ అదేవిధంగా చేయగుంట వంటి మండలాల్లో ఇంకా కొంత కౌంటింగ్ జరగాల్సి ఉంది. అక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఏవైతే సానుకూలంగా బీజేపీకి సంబంధించినటువంటి యూత్ అక్కడ చాలా కీలకంగా పనిచేశారనేటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఇదే ప్రపంచాన్ని కొనసాగిస్తే కనుక ఒక్కసారిగా బీజేపీ లైమ్లో ఈ ఉప ఎన్నిక విజయాన్ని చేసుకోవచ్చనే చెప్పచ్చు. ఓకే, అంటే ఇప్పుడు రాబోతున్న రౌండ్లు టీఆర్ఎస్ కు కీలకమా అంటే బీజేపీకి కీలకమా? ఎందుకంటే గ్రామీణ ప్రాంత ఓటర్ల గురించే ప్రస్తుతం ఎక్కువగా ప్రస్తావించడం జరుగుతుంది. అంటే ఇంకా 7 రౌండ్లు మిగిలిన్నాయి. ఈ 7 రౌండ్ల ఫలితాలు ఎవరి వైపు ఇప్పుడున్న ట్రెండ్ సెట్టర్ ప్రకారం నిలిచే అవకాశం ఉంది? ఎందుకంటే స్వల్ప మెజారిటీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక రౌండ్ తారుమారైతే టీఆర్ఎస్ ముందు వరుసలోకి వస్తుంది, బీజేపీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఏ ప్రాంతాలు టీఆర్ఎస్ కి కీలకం కాబోతున్నాయి? అంటే ఖచ్చితంగా ఈ ఓట్లు అనూహ్యంగా ఓటర్ శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేయడానికి ఏ ప్రాంతాలు కీలకంగా ఉన్నాయి? ఇక్కడ ప్రధానంగా ఇప్పటి వరకు మనం చూస్తున్నాము 18 రౌండ్ల ఓట్ల ఎక్కువ అనేది పూర్తయింది. దీంట్లో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ పుంజుకుందని చెప్పచ్చు. అయితే దీంట్లో 12 రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థికి కొంచెంగా ఓట్ల యొక్క శాతం పెరుగుతుంది, ఓట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ 18 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఉన్నటువంటి రఘునందన్ యొక్క మెజార్టీ అనేది 280 వరకు పడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. కొంత ఓటర్ అనేది బ్యాలెట్ ఓట్లు ఉన్న బ్యాలెట్ ఓట్లు లెక్కేసుకున్న నేపథ్యంలోనే 200
మెజార్టీలు ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఉన్నాడు. అయితే ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే కనుక ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి కాబట్టి 5 రౌండ్లు కూడా చాలా ఈ రౌండ్లలో ఏదైతే చేయగుంటకు సంబంధించిన ప్రాంతము అదేవిధంగా నార్సింగ్ సంబంధించిన ప్రాంతంలో పూర్తిస్థాయిలో చాలా కీలకంగా కీలకమైన ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల సంఖ్య కూడా 2 పార్టీలు కూడా చాలా కీలకంగా పనిచేస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఏదైతే తీర్పునిచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి ఏ పార్టీకి అయితే అధిక సంఖ్యలో ఓట్లు వస్తాయో ఆ ఓట్లు ఏ పార్టీకి అయితే అక్కడ ఓటర్లు ఏ పార్టీకి అయితే ఓటు వేస్తారో ఆ పార్టీ అభ్యర్థి మాత్రం గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి గెలుపును వాళ్ళు అంతిమంగా వాళ్ళు నిర్ణయించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి నార్సింగి అదేవిధంగా చేయగుంట రాయపూర్ వంటి ప్రాంతాలు చాలా కీలకంగా మారినాయని చెప్పవచ్చు సంధ్య. అలాగే ఇందాకే చెప్పినట్టుగా అటు టీఆర్ఎస్ ఆధిక్యం దిశగా కనబరుస్తుందేమో అన్న అంచనాలు తారుమారవుతున్నాయి. 18 రౌండ్ ముగిసేసరికి 174 ఆధిక్యంలోనే బీజేపీ కొనసాగుతుంది. ఇంకొక రౌండ్ ముగిస్తే నిజంగా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ గ్రామీణ ప్రాంత ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉన్నారు అని చెప్పే విధంగా ఫలితాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అక్కడ అంటే మిగతా ఇంకా ఎన్ని రౌండ్లు కీలకంగా అయ్యే అవకాశం ఉంది? అంటే ఇంకొక గంటలోపు పూర్తి రిజల్ట్ వస్తుంది అని అనుకోవచ్చా, ఇంకా సమయం పడుతుందా? దాదాపు గంటలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ కొంత ఫలితాలు మరి 19 ఫలితం కూడా మరి కొంత సేపట్లో రాబోతుంది కాబట్టి మొత్తం కనుక చూసుకుంటే ఒక 4 రౌండ్లు మాత్రమే మనకు బ్యాలెన్స్గా ఉంటాయి. 4 రౌండ్ల ఓటర్లు ఎక్కువ పోతే కనుక అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఇచ్చినటువంటి పిలుపు ఓటర్లు ఇచ్చినటువంటి ఏదైతే ఓట్ల లెక్క ఓట్ల ప్రకారం ఓట్ల లెక్కల ప్రకారమే అక్కడ అభ్యర్థిని కీలకంగా అభ్యర్థి విజయం అనేటువంటిది చెప్పవచ్చు. ఎందుకంటే దుబ్బాక కాన్సరెన్స్ సంబంధించిన విషయాలను చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తమ ప్రాంతం అని చెప్పి బలంగా నమ్మిందో ఆ బలంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా బీజేపీ పార్టీ కొల్లగొట్టిందని చెప్పవచ్చు. అక్కడ నుంచి వాళ్ళ యొక్క వాళ్ళ సొంత ప్రాంతంగా భావించి అందులో ఆ యొక్క మండలం మా సొంత పార్టీ అవుతుంది. ఆ ప్రాంతాలన్నింటి కూడా బీజేపీ అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి ఓట్లన్నింటి ఆయన కొల్లగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పార్టీకి కొంత పట్టు ఉంది, కొంత సానుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు ఓటు లెక్కింపులో రానున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏ రకమైనటువంటి ఓటు ఎవరికి వేశారనే అంశం పైన చాలా కీలకంగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇంకా మొత్తం మీద చూసుకుంటే కనుక మనకు దుబ్బాక నియోజకవర్గం ఉన్నటువంటి నార్సింగ్ చేయగుంట రాయపూర్ వంటి ప్రాంతాలు మండలాలు మాత్రం చాలా కీలకంగా మారుతుంది. బీజేపీకి సానుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ మళ్ళీ అంటే మొదట్లో మాదిరిగానే బీజేపీ అభ్యర్థి మళ్ళీ రావచ్చు, అంటే వాళ్ళు ఇచ్చిన ఓటు తీర్పు ప్రకారంగా మళ్ళీ ముందంజలోకి రావచ్చు, లేదా ఇదే ధోరణి టీఆర్ఎస్ పార్టీ కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి. మొత్తానికి 18వ రౌండ్ మరొకసారి అంచనాలను తలకిందులు చేసి